తెలగాబలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ని. ఇటీవల సావిత్రి, మహానటి సావిత్రి అనే మూవీ వచ్చింది. ఆ మూవీలో సావిత్రి పెద్దనాన్ని చౌదరి గారు అని చెప్పని దాంట్లో మెన్షన్ చేశారు. దానివల్ల అనేక మంది జనం మమ్మల్ని అడగటం, సావిత్రి గారు కాపులు అనుకున్నాం కదండి, మరి చౌదరి వాళ్ళ పెద్దనాన్నగారు చౌదరి అని చెప్పని సినిమాలో చూపించారు ఏంటండి అని చెప్పని అడుగుతున్నారు. సినిమా కళాకారులకి, ప్రజలందరినీ కూడా మెప్పించగలిగిన కళాకారులకి, దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావులు, స్వతంత్ర పోరాటం కోసం పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి మనం వాళ్ళకి కులాలు మతాలు వాళ్ళకి అంతగట్టడం అనేది కరెక్ట్ కాదు. వాస్తవానికి సావిత్రి గారి అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా వాళ్ళు కాపులు. వాళ్ళ ఇంటి పేరు నిస్సంకర్రావు. వాళ్ళు గుంటూరు జిల్లా తెనాలి రేపల్లె మధ్య వాళ్ళ గ్రామము. ఆమె పెద్దనాన్న పెద్దమ్మ ఒక చౌదరిని ప్రేమ వివాహం పెళ్లి చేసుకున్నారు. విజయవాడలో ఉన్నారు. సావిత్రి గారు అమ్మగారు చిన్నప్పుడు, సావిత్రి గారు నాన్నగారు చిన్నప్పుడు చనిపోవటం వలన ఏమని వాళ్ళకి పిల్లలు లేకపోవటం వలన తీసుకెళ్లి విజయవాడలో వాళ్ళ దగ్గర పెంచుకున్నారు అమ్మాయి. ఆ అమ్మాయిలో ఉన్న కళను గుర్తించి తర్వాత అమ్మాయి నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ తీసుకెళ్ళడం జరిగింది. గొప్పగా రాణించడం జరిగింది. సినిమాల్లో కావాలని చెప్పని పేర్లని చౌదరి అను పేర్లతో మెన్షన్ చేయొచ్చు. చౌదరి అని పర్టికులర్గా అంటే ఇండైరెక్ట్గా ఇంత పెద్ద నటి, మా కులానికి చెందినగా ఆమెను అలా తీసుకొని వెళ్తాం. ఇలాంటివి రాజకీయాలు నాకు తెలిసి అలాంటి పెద్దవాళ్ళు మహానుభావుల విషయంలో అది కరెక్ట్ కాదు. ఈరోజు ఇంత పెద్ద సినిమా తీశారు, వాళ్ళు తీసుకున్న సినిమాని మేము అందరం మెచ్చుకుంటున్నాము. మరి దానివల్ల సినిమా కూడా బాగా ఆడుతుంది, కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది. మరి కానీ ఆమె బాగున్న ఆమె పరిస్థితులు బాగున్న రోజున మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఆమెనేం పట్టించుకోలేదు. ఇంకో పైపించు ఆ సినిమాలో ఆమె యొక్క దాతృత్వ గుణం, ఆమె ఎంత ఆమె ఇంట్లో డబ్బులు లేకపోయినా తిండికి లేకపోయినా సరే ఇంట్లో ఏముంటాయి, వచ్చిన వాళ్ళకి దానం చేయడం చూసాం. అది ఆ తెగింపు, ఆ ధైర్యం, ఆ దాతృత్వ గుణం ఈ కాపుల్లో ఇంకెక్కడో చూడాల్సిందే. వాళ్ళు చెప్పిన చౌదరి గారు ఇంకెక్కడ చూడలేము. ఎందుకంటే ఎన్టీఆర్ గారు, అఖిలే నాయస్వామి గారు, చాలామంది యాక్టర్లు ఉన్నారు, వేల కోట్లు సంపాదించారు. నాకు తెలిసి వాళ్ళ జీవిత చరిత్రలో ఎక్కడ కూడా వాళ్ళు ఈ విధంగా దాన ధర్మాలు చేసేదానికి ఎక్కడ రికార్డు అయితే ఎక్కడ లేదు. ఒక చిత్తూరు నాగయ్య గారు, నెక్స్ట్ సావిత్రి గారు, ముందు వెనకాల చూడకుండా ఏదైనా ప్రజల కోసం ఇవ్వగలిగింది చేసింది వాళ్ళే. వీళ్ళని ఒక కులాలకు ఆపాదించి వాడేసుకోవటం అనేది ధర్మం కాదు. అట్లాగే రఘుపతి వెంకయ్య గారు మూకీ సినిమాలు, అంటే మాటలు లేకుండా ఉట్టి మూకీతో సినిమాలు ఉన్న రోజుల్లో లండన్కి వెళ్ళి కెమెరాలు కొనుక్కొచ్చి చెన్నైలో ఫస్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టింది రఘుపతి వెంకయ్య గారు. ఆయన కాపులు. ఈ రోజుకి ఆయన గుర్తింపు లేదు. ఎవరెవరి గురించో గొప్ప చెప్తుంటారు. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి మూకీ పాత్రలు తీసుకొచ్చి ఇన్ని ఊళ్ళు తీసుకెళ్లి తెరలు కట్టి జనాలకి సినిమాలు, ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసి ప్రజలకి సినిమాలు అందించిన మొట్టమొదటి మహానుభావుడు ఆయన. ఈ రోజుకి ఫిల్మ్ నగర్లో, హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ఆయన పేరు అవార్డు ఇస్తే ఆయన పేరు రఘుపతి వెంకయ్య నాయుడు. చివరికి అవార్డు ఏమని ఇస్తారు? రఘుపతి వెంకయ్య అని ఇస్తారు. అంటే ఈ విధంగా, అంటే ఒక పెద్ద నటులు వస్తే వేరే కులాలు మలుచుకోవటం, ఒక కులాల నుంచి మహానుభావుడు ఉంటే వాళ్ళ పే వాళ్ళ కులము గుర్తింపు బయట రానికుండా కంట్రోల్ చేయటం, ఇదనేది ఇది మంచి విధానం కాదు. దీన్ని పద్ధతులు మార్చుకోవాలా? ఇలాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో దయచేసి వీళ్ళకి కులాలు అంటగట్టద్దండి. ఎన్టీ రామారావు గారు ఆ రోజున కమ్మ సామాజిక వర్గం అని చెప్పిన ఆ రోజు ప్రజలు భావిస్తే ఇంత ఇంత మెజారిటీతో ఆ రోజు టీడీపీ ప్రభుత్వాన్ని ఆదరించారు. ఆ రోజు కులాలు లేవు. ఆ రోజు అందరూ సమాజంలో అందరూ ఒకే రకంగా ఉన్నారు. ఈరోజు డబ్బు పెరిగి రాజకీయాలు పెరిగిన తర్వాత కులాలు వచ్చాయి, కులాలతో రాజకీయాలు చేస్తున్నారు. దయచేసి ఇది మంచి పోకడ కాదని, దాన్ని ఎవరికి ఉండాల్సిన గౌరవం గుర్తింపు వాళ్ళకి అందజేయాలని చెప్పని మా కోరిక. ఈ కాపు కులం అంటే ఏదో ఊరిని ఎలా పొద్దాలో దానికి పోయే కులం కాదు ఇది. గుండమ్మ కథ అనే సినిమాలో సావిత్రి దగ్గరికి ఎన్టీ రామారావు గారిని పనిచేయడానికి తీసుకొచ్చినప్పుడు ఏమా ఏయా నీదే కులమయ్యా అని చెప్పని ఎన్టీ రామారావుని సావిత్రి అడుగుద్ది. మీదే కులం అమ్మా అని అడుగుతాడు ఎన్టీఆర్. మేము కాపులం అని చెప్పుద్ది ఎన్టీ రామారావు గారు, మీ పెద్ద కాపులం అని చెప్తాడు అని అంటే వాళ్ళ గొప్ప కులం ఇది. వీళ్ళ మీ ఎక్కడ గొప్పలు చెప్పుకోవట్లా, ఈ కులస్తులకు ఎవరు గొప్పలు చెప్పుకోవట్లా. కానీ ఈ కులస్తుల్లో ఉన్న కొద్దో పాటు ఉన్న నటులు ఎస్వి రంగారావు గారు ఇలాంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు, వాళ్ళని కూడా దయచేసి మాకు చంద్రనీయకుండా వేరే వాళ్ళకి లాక్కెళ్ళటం అనేది అది ధర్మం కాదు. ఇక ముందు దయచేసి ఇలా కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయం చేయవద్దని మా విజ్ఞప్తి.